పద్దెనిమిదవ రోజు పారాయణము నారదుడు చెప్పినదంతా విన్న పృథువు ఓ దేవర్షి కార్తీక మాసపు గొప్పదనమును వివరించి నన్ను ధన్యుని చేశావు అదేవిధంగా స్నానాది విధుల్ని ఉద్యాపన విధిని కూడా యధావిధిగా తెలియజేయవలసినదిగా కోరగా ఆ నారద మహర్షి చెప్పుచున్నాడు మహారాజా ఈ కార్తీక వ్రతాన్ని ఆశ్వీయుజ శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి ముఖమోర్జనం చేయని వాళ్లకు మంత్రాలు పట్టివ్వవు కాబట్టి ముఖమును జిహ్వను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి క్షయతిథులలోనూ ఉపవాస దినాలలోను పాడ్యమి అమావాస్య నవమి పక్ష సప్తమి సూర్యచంద్ర గ్రహణాలు ఈ వేళల్లో దంత దావనం చేయకూడదు ముళ్ళ చెట్లు ప్రత్తి వావి మోదుగ మర్రి ఆముదం ఈ చెట్లు యొక్క పొల్లలతో దంతదావనం చేసుకోకూడదు దంతదావనం తర్వాత భక్తి నిర్మల బుద్ధి కలవాడై గంధ పుష్ప తాంబూలాలను గ్రహించి శివాలయానికి గాని విష్ణాలయానికి గాని వెళ్ళి అక్కడి దేవతలకు ఆద్యపాద్యాన్ని ఉపచారాలను ఆచరించి స్తోత్ర నమస్కారాలని సమర్పించి నృత్య గీత వాద్యాది సేవలను చేయాలి దేవాలయాలలోని గాయకులు వర్తకులు మృదంగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్ళందరినీ విష్ణు స్వరూపాలుగా భావించి పుష్ప తాంబూలాదులతో అర్చించాలి కృతయుగంలో యజ్ఞం ద్వాపరంలో దానం భగవత్ ప్రీతికరాలు కాగా ఈ కలియుగంలో భక్తియుతమైన సంకీర్తన మొక్కటి ఆ భగవంతునికి సంతసాన్ని కలిగిస్తుంది ఓ రాజా దిరిశన ఉమ్మెత్త గరిమల్లి మల్లి బూరుగా జిల్లేడు కొండగోగు వీటి పుష్పాలు గాని తెల్లటి అక్షతలు గాని విష్ణువుకు పూజించుటకు పనికిరావు అదేవిధంగా జపాకుసుమాలు మల్లపుష్పాలు దిర్శన పువ్వులు బండి గురువింద మాలతి పుష్పాలు ఇవి ఈశ్వరుణ్ణి పూజించేందుకు తగవు ఎవరైతే సిరి సంపదలు కావాలని కోరుకుంటారో అటువంటి వాళ్ళు తులసి దళాలతో వినాయకుడిని గరికతో దుర్గాదేవిని అవిస పువ్వులతో సూర్యుడిని పూజించకూడదు ఏ ఏ దేవతలకు ఏ ఏ పువ్వులు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి అలా పూజించినప్పటికీ కూడా ఓ దేవ మంత్ర క్రియాధిక లోపభూయిష్టమైనప్పటికీని నాచే నా చేయబడిన పూజ నీకు గాక అని క్షమాపణ కోరుకోవాలి ఆ పిదప దైవానికి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించి క్షమాపణలు చెప్పుకొని నృత్య గానాది ఉపచారాలతో పూజను సమాప్తి చేయాలి ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిదినం రాత్రి శివ పూజను కానీ విష్ణు పూజను కానీ ఆచరిస్తారో వాళ్ళు సమస్త పాపాల నుండి విడివడిన వాళ్ళయి వైకుంఠాన్ని పొంది తీరుతారు నారదుడు చెబుతున్నాడు రాజా మరింత వివరంగా చెబుతాను విను వ్రతష్ఠుడు మరో రెండు గడియలలో తెల్లవారుతుందనగా నిద్రలేచి శుచి అయి నువ్వులు దర్బలు అక్షతలు పువ్వులు గంధము తీసుకొని నది వద్దకు వెళ్ళాలి చెరువులలో గాని దైవ నిర్మిత జలాశయాల్లో గాని నదులలో కానీ సాగర సంగమాలలో గాని స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి పదిరెట్లు పుణ్యాన్ని ఇస్తుంది ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు పది రెట్లు ఫలం కలుగుతుంది ముందుగా విష్ణువుని స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు ఆర్ధ్యాలని ఇయ్యాలి ఉపరివిధంగా ఆర్ధ్యాదులనిచ్చి ధ్యాన నమస్కారాదులను చేసి ఓ దామోదర ఈ జలమందు స్నానము చేయటకు ప్రయత్నించుచున్నాను నీ అనుగ్రహం వలన నా పాపములన్నీ గాక హే రాధా రమణ విష్ణు కార్తీక వ్రత స్నానగతుడినవిచున్నా నా ఆద్యాన్ని స్వీకరించుదుగాక స్నాన విధి ఇలా వ్రతస్థుడు గంగా విష్ణు శివ సూర్యుల్ని స్మరించి ఒడ్డు లోతు వరకును నీటిలో దిగి యధావిధిగా స్నానం చేయాలి గృహస్థులు ఉసిరిక పప్పు నువ్వుల చూర్ణంతోనూ యతులు తులసి మొక్క మొదలు మన్నుతోనూ స్నానం చేయాలి విద్య సప్తమి దశమి త్రయోదశి అమావాస్య ఈ ఆరు తిథులలోనూ నువ్వులతోనూ ఉసిరి పండ్లతోనూ స్నానం చేయకూడదు ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తరువాతనే స్నానం చేయాలి స్త్రీలు శూద్రులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి భక్తి గమ్యుడైన ఎవడు దేవ కార్యార్థం మూర్త్యాత్మకుడవుతాడో సర్వ పాపహరుడైన ఆ విష్ణువు నన్నీ స్నానము చే పవిత్రుని చేయుగాక విష్ణాజ్ఞాపరులైన ఇంద్రాది సమస్త దేవతలను నన్ను పవిత్రుని చేయుదురుగాక రహోయజ్ఞ మంత్రబీజ సముతాలైన వేదాలు వశిష్ట కశ్యపాది వశిష్ఠులు నన్ను పవిత్రులుగా చేయుదురుగాక గంగాది పర్వదన పర్వనదులు తీర్థాలు జలధారలు నదాలు సప్తసాగరాలు రథాలు నన్ను పవిత్రుని చేయుగాక ముల్లో కాల్లోనూ గల అరుంధత్యాది పతివ్రత మహాతలు యక్ష సిద్ధ గరుడాదులు ఓషధులు పర్వతాలు నన్ను పవిత్రుడిని చేయగాక ఉపరి మంత్రయుక్తంగా స్నానం చేసి చేతియందు పవిత్రాన్ని ధరించి దేవ ఋషి తర్పణాలను విధిగా చేయాలి కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడవబడుతున్నాయో అన్ని సంవత్సరముల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తున్నారు ఆ తర్పణానంతరం నీటి నుండి తీరానికి చేరి ప్రాతకాలానుష్ఠానం నెరవేర్చుకొని విష్ణు పూజను చేయాలి పిదప మంత్రం చదువుకొని గంధ పుష్పాదులతో కూడిన ఆర్జ్యాన్ని క్షేత్ర తీర్థ దైవతాలను స్మరించి సమర్పించాలి అనంతరం వేదపారీణులైన బ్రాహ్మణులకు భక్తి పూర్వకంగా గంధ తాంబూలాదులిచ్చి పూజించి నమస్కరించాలి అలా పూజించేటప్పుడు కుడిపాదమందు సర్వ తీర్థములు ముఖమునందు చతుర్వేదములు అవయవములందు దేవతలతో అలరారే ఈ బ్రాహ్మణ పూజ వలన పవిత్రుడవుతున్నాను అని అనుకోవాలి అటు మీదట వ్రతస్థుడు హరిప్రియమైన తులసికి ప్రదక్షిణ ఆచరించి దేవతలచే నిర్మించబడి మునులచే పూజించబడి ఓ తులసి నీకు చేస్తున్న నమస్కారము నా పాపాలను నాశనం చేయగాక అనుకుని నమస్కరించుకోవాలి తదుపరి స్థిరబుద్ధి కలవాడై హరికథ పురాణ శ్రవణాదులలో పాల్గొనాలి ఇప్పుడు నేను చెప్పినది చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దైవ సాలోక్యాన్ని పొందుతారు సమస్త రోగహారకము పాపమారకము సద్బుద్ధిదాయకము పుత్ర పౌత్ర ధనప్రదము ముక్తి కారకము విష్ణు ప్రీతికరము అయిన కార్తీక వ్రతాన్ని మించింది కలియుగంలో మరొకటి లేదు పద్దెనిమిదవ నాటి పారాయణము సమాప్తము